అసలు నువ్వు నీ కొడుకు పెద్ద నాటకరాయిళ్ళు అని చంద్రబాబు నాయుడిని కోవూరు ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పాతమినగల్లు గ్రామంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గురించి వివరించి పథకాలు పొందారా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా నందిగామ రోడ్ షోలో నాటకరాయిళ్ళని సాగనంపుదాం, నవరత్నాలు కాదు నవద్రోహ అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. అసలు నువ్వు నీ కొడుకే పెద్ద నాటక రాయుళ్ళని పేర్కొన్నారు. నందిగామలో జరిగింది పెద్ద డ్రామా అని చంద్రబాబే తన కార్యకర్తలతో రాళ్లు వేయించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామలో చంద్రబాబు రోడ్ షో చేశాడు. ఆ రోడ్ షోలో నాటకాల రాయుడిని సాగనంపుదాం, అవి నవరత్నాలు కాదు నవద్రోహాలు అని మాట్లాడాడు. చంద్రబాబులాగా నాటకాల రాయుడు కాదు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఏవైతే పాదయాత్రలో చెప్పామో, ఏవైతే మేనిఫెస్టోలో చెప్పామో, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మా నాయకుడిని పట్టుకొని నిన్న రోడ్ షోలో నాటకాలు రాయుడు అని అన్నాడు. ఆ బిరుదులన్నీ కూడా చంద్రబాబు నాయుడువే. నాటకాలు రాయుడు పెద్ద డ్రామా ఆర్టిస్టు, మోసగాడు, పెద్ద రౌడి. నాదెండ్ల భాస్కర్ రావు గారు కూడా చెప్పినారు ఇతని గురించి. తిరుపతిలో ఒకప్పుడు రైల్వే స్టేషన్లో పిక్ పాకెటర్ ఇతను, అంటే జేబు దొంగ. గౌరవంగా ఇన్ని పదవులు ఉన్నాయి ఇతనికి. మంచి పేరు ఉంది చంద్రబాబు నాయుడికి, అంటే చంద్రబాబు నాయుడే. ఈయన మా నాయకుడిని పట్టుకొని నాటకాలు రాయుడు అంటాడు, సాగనంపుతాడంట. ఏడకి సాగనంపుతావు నువ్వు? ఎక్కడికి సాగనంపలేవు. ఈ రాష్ట్రంలోనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. చంద్రబాబు, నిన్ను నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు. తన కార్యకర్తల చేతనే పైన రాళ్లు వేయించుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తమ మీద రాళ్లు వేసినట్లుగా ఒకటి చిత్రీకరించాడు. దీంట్లో కూడా చంద్రబాబు నాయుడు ఆరితేరినోడు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేనున్నాను చంద్రబాబు దగ్గర. పరిటాల రవిని చంపేశారు. ఈయన హైదరాబాద్ నుంచి మాకందరికీ ఫోన్లు చేసి బస్సులు తగలబెట్టమన్నాడు, షాపులు తగలబెట్టమన్నాడు, ఎక్కడ పడితే అక్కడ ధ్వంసం చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు. నేను సాక్ష్యం. పెద్ద ఆరితేరిన వ్యక్తిలో మాకు అవసరం లేదు. ఈయన మీద రాళ్లు ఇయించాల్సిన అవసరము, ఈ పనికి మాల నోడిని మేము రాళ్లతో కొట్టాల్సిన పని లేదు. ప్రజలు ఆల్రెడీ 2019లో రాళ్లతో కొట్టి తరిమేశారు చంద్రబాబు నాయుడు, మాకు అవసరం లేదు అని. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకాంలో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.